హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో మాత్రం చాలా చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనే ఉద్దేశంతో నేనైతే చేశాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయండి, ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, సో అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే ఫుల్ సాంగ్ తోటి వినండి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకెడ్ ప్రిస్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడ నుంచి అయితే మీరు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎల్ఎడ్ మోషన్లోకి. ఎల్ఎడ్ మోషన్ ఈ వర్జన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను, సో టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో వెళ్ళైతే చూడండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎల్ఎడ్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను, మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఇక్కడికి అయితే వచ్చేయండి, స్టార్టింగ్ దగ్గర 8 మిల్లీసెకండ్ దగ్గర నుంచి ఇక్కడ మీడియాలో వెళ్ళి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి, దీన్ని కూడా జూమ్ చేసుకోండి. సో నేనైతే ఫొటోస్ అయితే క్రాప్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో 9:16 నేనైతే డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను ఫొటోస్. మీరైతే జూమ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, నేను డైరెక్ట్గా ఇలాగ యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఫొటోస్ అయితే క్రాప్ చేసి పెట్టాను కాబట్టి మీరైతే ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇదే విధంగా మీరైతే ఫొటోస్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఎక్కువ ఫొటోస్ లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి సేమ్ అదే విధంగా యాడ్ చేసుకొని, సో ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్ వరకు. సో నేను ఎలా యాడ్ చేస్తున్నాను, సో అలాగే మీరు కూడా సింపుల్గా సేమ్ అదే విధంగా చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఇక్కడ సో ఇదే ప్రాసెస్లో లాస్ట్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. సింపుల్గా అయితే ఇప్పుడైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ అయితే 2 ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేసుకోండి, ఎఫర్ త్రెడ్స్ వెళ్ళి కాపీ చేసుకోండి. ఫస్ట్ ఎఫర్ట్ కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేయండి, బీటన్ ప్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా చెప్తాను మీకు అయితే, స్టార్టింగ్లో 2 ఫోటోస్ ఏవైతే ఉంటాయో వాటికి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ చేయండి, నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి, నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ 2 ఫోటోస్కి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి 2 ఫోటోస్కి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి, నెక్స్ట్ 2 ఫోటోస్కి. సో ఇదే ప్రాసెస్ లాగా, సో లాస్ట్ వరకు అయితే అదే సేమ్ ఉంటుంది. సో సేమ్ అలాగే లాస్ట్ ఈ 2 ఫోటోస్ వరకు అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్రైన్ అయితే ఓపెన్ చేసుకొని సెకండ్ ఎఫర్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బీట్ ప్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడైతే గ్యాప్ ఇచ్చాము కదా ఒక ఫోటో, సో ఆ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఫోటోస్ గ్యాప్లో, సో ఆ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి సేమ్ సింపుల్గా ఎఫర్ట్ ఇలాగా. నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి. సో ఇలాగైతే లాస్ట్ వరకు అయితే సింపుల్గా ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. సో నేను ఎలా యాడ్ చేస్తున్నాను, సో అలాగే మీరైతే ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోండి సెకండ్ ఎఫర్ట్. సో ఇలాగే లాస్ట్ ఫోటో వరకు ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా. సో ఇక్కడతో అయితే మన వీడియో అనేది ఎడిట్ అయిపోయింది. సో ఎక్స్పోర్ట్ చేసుకోవడమే, పైన ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీరు నచ్చిన రిజల్యూషన్ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ హై పెట్టుకుని ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకోండి, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.